ప్రభునందు ప్రియ స్నేహితులారా, ఈనాటి పాస్కా కాల 5వ ఆదివార ధ్యానంశానికి మేమందరినీ కూడా ప్రేమతో ఎస్ఎంజే క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆహ్వానిస్తూ ఉన్నాను. గత వారం నాడు మనం చూస్తూ ఉన్నాం, ప్రభు చెప్పాడు నేను నిజమైనటువంటి గొర్రెల కాపరిని అని. ఈరోజు ప్రభువు నేను ద్రాక్షావలిని అని చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త ద్వారా దేవుడు తానెవరో మనకు తెలియచేసుకుంటూ ఉన్నాడు. నేను లోకానికి వెలుగునని, నేను ఈ లోకానికి జీవాహారమునని, నేను గొర్రెల కాపరినని, నేను ద్వారమునని. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నటువంటి గొప్ప వాక్యం నేను ద్రాక్షావలిని అనేటువంటి మాటను మనం వింటూ ఉన్నాము. ప్రభువు తన శిష్యులను ఏ రీతిలో, ఏ బాటలో, ఏ విధంగా లోక శత్రువులను ఎదుర్కోవడానికి సంసిద్ధం చేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని శిష్యులు కలిగి ఉన్నట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క మాటలను వారు స్వీకరించినట్లయితే, క్రీస్తు యొక్క మాటను స్వీకరించి క్రీస్తు యొక్క ప్రేమను పొందడమే కాదు కానీ తన తండ్రిలో కూడా వారు భాగాన్ని సంపాదించుకుంటారు. అందుకనే ప్రభు కూడా చెప్తూ ఉన్నారు, యోహాను సువార్త 15వ అధ్యాయం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు, నేను ద్రాక్షావలిని, నా తండ్రి వ్యవసాయి, ఎవరైతే నాలో ఉంటారో వారిని నా తండ్రి ఫలించేటట్లు సరిచేస్తూ ఉంటాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభువు ద్రాక్షావల్లి, మనము కొమ్మలము. కాబట్టి మనము అధికముగా ఫలించాలి అంటే వ్యవసాయ అయినటువంటి తండ్రి మనలను సరిచేస్తూ ఉంటాడు. ఎందుకని మనం క్రీస్తు ప్రభులో ఉండాలి అంటే ఫలించాలి. క్రైస్తవ జీవితం అనేది ఫలించేదై ఉండాలి. దేవుని యొక్క ఆశీర్వాదము మనలను ఫలించేటట్లు చేయాలి. ఒక వ్యక్తి గొప్పవాడయ్యాడు, పేరు ప్రఖ్యాతులు గడించాడు, ఎన్నో గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు, లోకానికి అతడంటే తెలుసు అనేది ఒక ఎత్తు అయితే, దేవుల్లో ఫలించడం అనేది మరొక ఎత్తు. ఒక్కోసారి మనము ఫలించడం అంటే గొప్పవారిగా పరిగణించబడ్డమేము అని మోసపోతూ ఉంటాము. కానీ గొప్పవారిగా పరిగణించబడమే కాదు, ఇక్కడ కావాల్సింది ఫలించేవారిగా దేవుడు మనల్ని చేస్తూ ఉన్నాడు. ఫలించడం అంటే దేవుని యొక్క మాటను వినడము, దేవుడు ప్రేమను పొందడము, దేవుని బాటలో మనము నిలిచి ఉండడము, ఆయనలో మనం ఉండాలి. మనము ఆయనలో లేకుండా మన యొక్క క్రియల ద్వారా మనము పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పటికీ కూడా అది ఫలించేటువంటి జీవితం కాదు. ఈ ఫలానికి సంబంధించినటువంటి విషయాలని మనం కూడా ఈరోజు తెలుసుకుందాము. ఇస్రాయేలు ప్రజలు కూడా ఈ ద్రాక్ష తోటతో అనేక మార్లు పోల్చబడుతూ ఉన్నారు. దేవుడు ఇస్రాయేలు ప్రజలను ఒక ద్రాక్ష తోటగా ఏర్పాటు చేసి వారిని సంసిద్ధపరచి దేవుని యొక్క ప్రేమలో ఎదుగునట్లు, ఆయనకు విశ్వాస పాత్రులుగా ఉండునట్లు చేస్తూ ఉన్నాడు. అందుకే మనము యెషయా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూస్తాం, ఈ ద్రాక్ష తోటలు ఎక్కువగా ఇస్రాయేలు ప్రాంతంలో అలనాడు ఇప్పుడు కూడా ఉంటూ ఉన్నాయి. ఐర్లాండ్ దేశంలో ఏ విధంగా అయితే ఎక్కువ బంగాళాదుంపలు పండిస్తూ ఉంటారో ఇస్రాయేలు ప్రాంతంలో కానీ, లేక మేమున్నటువంటి జర్మనీ, ఆస్ట్రియా దేశాలలో కానీ ఈ ద్రాక్ష తోటలు కూడా ఉన్నాయి. వాటిని మనం చూస్తూ ఉన్నప్పుడు గొప్ప ఏర్లతో అవి ఉంటాయి. లోతైనటువంటి వేరులను కలిగి దృఢంగా, స్థిరంగా, బలంగా ఉంటాయి. కాబట్టి అన్ని వాతావరణాలకు అవి తట్టుకొని నిలబడుతూ ఉంటాయి. దేవుని దృష్టిలో మనము తట్టుకొని నిలబడాలి అంటే మనం ఈ లోకములో సాతానును ఎదుర్కొని
మనం ఉండాలి అంటే ఆయనలో ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభువు చెప్తున్నాడు యోహాను సువార్త 15:5 ద్వారా, నేను లేక మీరు ఏమియూ చేయజాలరు. మనం క్రీస్తు ప్రభులో ఉండాలి. ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకున్నాం, క్రీస్తు ప్రభులో ఉండడం, క్రీస్తు ప్రభువులో లేకపోవడం. క్రీస్తు ప్రభువులో ఉన్నవాడు మాత్రమే తన యొక్క భవిష్యత్తును పొందుతూ ఉంటాడు, ఫలించగలుగుతూ ఉంటాడు, దేవుని ప్రేమను అతడు ఆస్వాదిస్తూ ఉంటాడు, దేవుని మాటను ఆలకిస్తూ ఉంటాడు, దేవుని యొక్క శాసనాన్ని తన మనసులో ఉంచుకొని ధ్యానం చేస్తూ ఉంటాడు, దాని ప్రకారము తన జీవితాన్ని కట్టుకుంటాడు. మనము స్థిరముగా ఉన్నామా, బలముగా ఉన్నామా? ప్రభువు లేక ఎండిపోయిన వాడి వలె, ఒక హంతకుడు వలె ఉన్నటువంటి సౌలు యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు యొక్క దర్శనం ద్వారా తరువాత అతడు పౌలుగా మారి మరలా క్రీస్తు ప్రభు శిష్యుల దగ్గరకు వస్తూ ఉన్నటువంటి రీతి ఈనాటి అపోస్తల చర్యలు 9 ద్వారా తెలుసుకుంటూ ఉన్నాము. అక్కడ ఆయన జీవిత విధానము ద్వారా, మారినటువంటి జీవితాన్ని ద్వారా, అతడు ఇచ్చేటువంటి సాక్ష్యము ద్వారా అనేక మందిని విశ్వాసానికి నడిపిస్తూ ఉన్నాడు. అనగా అప్పటి వరకు పౌలు అంటే నిద్ర లేని రాత్రులు గడిపినటువంటి ప్రజలందరూ కూడా క్రీస్తు ప్రభులో ఉన్నప్పుడు శాంతిని పొందుతూ ఉన్నారు అతని ద్వారా. ఎందుకంటే అతడు అప్పటి వరకు పేరు ప్రఖ్యాతులతో ఉండవచ్చు, కానీ ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని తెలుసుకున్నాడో అతడు ఫలించడం మొదలుపెట్టాడు. ఏ విధంగా ఒక వ్యక్తి ఫలించగలుగుతూ ఉంటాడు అంటే అపొస్తల చర్యలు 9:31 మనం చూస్తూ ఉంటాం. దేవుని యందు భయభక్తుల చేత, మనం సరిగా ఆలకించుదాం, దేవుని యందు భయభక్తుల చేత, పరిశుద్ధాత్మ చేత మనము దినదినాభివృద్ధి విశ్వాసములో చెందగలుగుతూ ఉంటాము. ఈ రోజుల్లో నాకు కుటుంబం చెప్పేది అవసరం లేదు, నా అంతటా నేను నిర్ణయాలు తీసుకోవచ్చు, నా ఇష్టానుసారం నేను ఉండవచ్చు, నన్నెవరూ మందలించకూడదు, నన్నెవరూ కూడా సరిచేయకూడదు, నా అభివృద్ధి ఏంటో నాకు తెలుసు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ వారిలో భయభక్తులు లోపించినప్పుడు, పరిశుద్ధాత్మ ప్రేరణ నడిపింపు లేనప్పుడు క్రీస్తులో వారు ఉండరు. క్రీస్తులో ఉండడం అంటే కేవలము మన ప్రేమను, మన యొక్క విశ్వాసాన్ని ఇది మాటలు సంభాషణ ద్వారా మాత్రమే కాకుండా క్రియల ద్వారా మనము చూపించే వారమై ఉండాలి. అందుకే పునీత ఆవిల తెరసమ్మ గారు చెప్తూ ఉంటారు, క్రీస్తు ప్రభు ఈ లోకములో నీ ద్వారా జీవిస్తూ ఉన్నాడు, ఆయన గురించినటువంటి కారుణ్య వాక్యాలను నువ్వు మాట్లాడాలి, నీ చేతులను ఆయన చేసేటువంటి కారుణ్య పనులకై వాడాలి, నీ కాళ్లను మంచి పనులకే నువ్వు ఉపయోగించుకోవాలి, దేవుని యొక్క మహిమ నిమిత్తమై నీవు జీవించాలి అని చెప్తూ ఉంటారు. పునీత పౌష్టినమ్మ గారు కూడా దేవుని యొక్క కారుణ్యం గురించి అదే రీతిలో చెప్తూ ఉంటారు. మనము క్రియల రూపంలో ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, మనము ఫలించే వారుగా ఉండామా లేక పేరు ప్రఖ్యాతల కోసము దేవుని నుండి దూరమై గొప్పలు చెప్పుకుంటూ అలా నిలబడుతూ ఉన్నామా? అది ఇసుక మీద కట్టబడినటువంటి ఇల్లు వలె ఉంటుంది, గుర్తుంచుకోసమా? కాబట్టి దేవుని యొక్క ప్రేమలో మనం ఉండాలి అంటే మనము అర్థించాలి, ప్రభుని అర్థించాలి. ఈ ఫలించడం అంటే క్రీస్తు ప్రభు కూడా ఒక మాట చెప్తూ ఉన్నారు, మీరు ఫలించినప్పుడు తండ్రి మహిమను పొందుతూ ఉంటాడు. కాబట్టి ఏ విధంగా మనము దేవునిలో ఫలిస్తూ ఉన్నామో, అందుకే 9 కూడా మనం చూస్తూ ఉంటాం, తండ్రి నన్ను ప్రేమించినట్లు నేనును మిమ్ములను ప్రేమిస్తూ ఉన్నాను. కాబట్టి తండ్రి నుండి నేర్చుకున్నటువంటి ప్రేమను దేవుడు శిష్యులకు ఇస్తూ ఉన్నాడు. అదే ఒకే కుటుంబముగా మనందరము కూడా ఉండాలని ప్రభు సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి విశ్వాసం అనేది అనేకమైనటువంటి
సందర్భాలలో సమస్యలను తీసుకొచ్చేదై ఉండకూడదు, లేక విభేదాలను తీసుకొచ్చేదై ఉండకూడదు, కానీ ఐక్యమత్యంతో ఉండాలి. ఏ విధంగా అయితే ద్రాక్షవల్లికి కొమ్మలు దోహదపడుతూ ఉంటాయో, లేకపోతే కొమ్మలకు ద్రాక్షవల్లి దోహదపడుతూ ఉంటూ ఉందో, అది ఫలించడానికి ఈ ద్రాక్షవల్లి ఏ విధంగా అయితే కొమ్మలకు సహాయం చేస్తూ ఉందో, మరి మనము కూడా ఫలించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఈరోజున మనము కూడా ప్రశ్నించుకుందాం మన విశ్వాసాన్ని. ఏ విధంగా క్రీస్తు ప్రభులో నేను ఫలించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఫలించేవాడినై ఉన్నానా, లేక నేను నా ఇష్టానుసారము జీవిస్తూ ఉన్నానా, భక్తి కలిగి జీవిస్తున్నానా, దేవుని యందు నేను భక్తి శ్రద్ధలను చూపెడుతూ ఉన్నానా, పరిశుద్ధాత్మ శక్తి చేత నేను ప్రేరణ పొందుతూ క్రీస్తు ప్రభువులో నేను దీవించబడడానికి సిద్ధంగా ఉన్నానా. ఒకటి గమనించుదాం, నువ్వు ఉన్నటువంటి స్థితి ఏదైనా, నీ ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా, నీ ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా, ప్రభువు లేకుండా నువ్వేమి చేయజాలవు, మనమేమీ చేయజాలము. ఇది గుర్తుంచుకున్నా, ప్రభువును మనం సంపాదించుకోవడానికి ఏమి చేయాలి? ఆయన స్తుతించుదామా? ఆయనకు ప్రార్థన చేద్దామా? ఆయనకు మహిమను చేకూర్చుదామా? ఆయన కోరుకున్నటువంటి పనులను మనము చేయడానికి మనము పూనుకుందామా? దేవుడు మనలను దీవించి సదా కాచి కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అమరుడైన యేసునివాక్యం అమరత్వం ననకొసగి